సో హాయ్ ఫ్రెండ్స్, మనకైతే పేపర్ పై మూవీ చూసిన మన ఆడియన్స్ ఉన్నారు. ఆడియన్స్ అడతాం మీకు ఎలా నచ్చిందా లేదంటే ఏంటి అనేది మనం అడతాం. సినిమా బాగానే ఉందండి. కొత్త హీరోయిన్ కానీ యాక్టింగ్ పరంగా బాగానే చేశాడు. ఇక సత్తి సత్తి అయితే సూపర్. ఆయన యాక్టింగ్ ఫైటింగ్ కానీ థియేటర్ దగ్గర సీన్ కానీ హైలైట్, సినిమాకి హైలైట్. ఆయన బిత్తి సత్తి వచ్చిన తర్వాతనే ఒక ఊపు ఉంది. లవ్ స్టోరీ కూడా బాగుంది. ఒక రిచ్ క్యాండిడేట్ ఫ్యామిలీలో పేద ఫ్యామిలీ పోతే ఎలా ఉంటుంది అనేది. ఈ సినిమా చూస్తే ఎవరైనా కానీ కొంచెం మారచ్చు. కొంచెం బాగుంది, తప్పగా చూడొచ్చు. సినిమా బాగుందండి. భయ సినిమా మాత్రం అదిరిపోయింది. ప్లస్ పాయింట్స్ ఏంటంటే సౌందర్ రాజన్ గారి డిఓపి, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. సినిమా ఒక లవ్ స్టోరీ, అదిరిపోయింది. బాగుంది సినిమా. అవసరం సూపర్ ఉన్నది, పాటలు బాగున్నాయి, లాస్ట్ క్లైమాక్స్ సూపర్ ఉన్నది. ఎవ్రీథింగ్ బాగుంది. బాగుంది అన్న సినిమా, స్టోరీ బాగుంది. అసలు బెత్తర్ సత్తి మంచిగా చేశారండి. బెత్తర్ సత్తి బాగా చేశారు. సినిమా సూపర్ ఉంది. దాంట్లో మళ్ళీ ఎస్టీ సాంగ్స్ పెట్టి మళ్ళీ మంచి హిట్ చేసాడు. బొంబాయి గోదాం సినిమా జబర్దస్త్ ఉంది. బొంబాయి పాట సూపర్ ఉంది. సినిమా చాలా బాగుంది, చాలా బాగా చేశారన్న. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అన్న. మ్యూజిక్ కూడా బాగుంది. బిత్తర్ సత్తి కామెడీ ఇంకా అయితే టైమింగ్ బాగుంది. హీరోకి కొంచెం మెచ్యూరిటీ లెవెల్ బాగా చేశాడు, బాగా చేశారు. సినిమా మొత్తం ఓవరాల్గా బాగుంది, క్లైమాక్స్ బాగుంది. గీతా గోవింద్ నెక్స్ట్ వీక్ అయితే ఈ వీక్ పేపర్ బాయ్. 100% మంచి ఫిల్మ్. అరవింద్ గారు కూడా బాగా తీసుకున్నారు ప్రొడక్షన్. సంతోష్ శోభన్ చాలా బాగా యాక్ట్ చేశాడు భయ్య. అసలు ఇంత యాక్టింగ్ ఉంటుంది అసలు అనుకోలేదు. సంపత్ నంది రైటింగ్స్ అసలు హార్ట్ టచింగ్, డైలాగ్స్ చాలా బాగున్నాయి. సంపత్ రైటింగ్ చాలా గుడ్ బాయ్, చాలా బాగుంది. కామెడీ బాగుంది. బిత్రి సత్య కామెడీ చాలా బాగుంది. బాగా కామెడీ ఎంటర్టైన్ బాగుంటుంది. సినిమా లవ్ స్టోరీ చాలా బాగుంది. సూపర్ హిట్ అన్న మూవీ. పీర్పు పులుగురిండి ఫ్యామిలీ స్టోరీ సూపర్ హిట్, బాగుంది. చూసారు కదండి, ఈరోజు మూవీ అయితే పేపర్ బాయ్ మూవీ. అని ఇవన్నీ ఇలాంటి మూవీస్ మేము ఎవరీ వీకెండ్ కంటిన్యూ చేస్తాం. అంతవరకు మీ అందరు కూడా స్టే ట్యూన్డ్ విత్ ఎస్క్యూబ్ టీవీ.